నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ చక్కగా బాగుందా సార్ పరిసర ప్రాంతం అంతా ఎలా ఉంది గ్రీన్ మ్యాట్ లో నుంచి గ్రీనరీ ఒరిజినల్ ఒరిజినల్ గ్రీనరీలోకి వచ్చాం ఇది గ్రీన్ మ్యాట్ అసలు గ్రీన్ మ్యాట్ ఇదే రైట్ సార్ అయితే నెగిటివ్ ఎనర్జీ ఇవాళ రేపు అందరూ దీని నుంచి పీడింపబడుతున్నారు అది చిన్నదా పెద్దదా అని పక్కన పెట్టేస్తే మమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు అండి అని చెప్పేవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు అంటే అది అసలు నిజమే కాదేమో అనిపిస్తుంది అంటే అసలు అలా నెగిటివ్ ఎనర్జీతో బాధపడని వాళ్ళు అసలు ఉండరు అంటే అతిశయక్తి కాదు అలా ఉంది సార్ పరిస్థితి ఈ నెగిటివ్ ఎనర్జీ అది బాడీలో ఉన్నది అవ్వచ్చు ఇంట్లో ఉన్నది అవ్వచ్చు ఈ నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టాలి అంటే అసలు ఏం చేయాలి కొట్టాలి కదా మరి మనకి దిష్టి పెట్టే వాళ్ళని కొట్టాలి అలాగే ఆ నెగిటివ్ ఎనర్జీని కొట్టాలి మన దగ్గర పంపించిందని కొట్టడానికి కావాలి కరెక్ట్ ఆ బ్యాట్ అమ్మా ప్రకృతి వికృతి ప్రకృతి అంటే ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ వికృతి అంటే నెగి నెగిటివ్ ఎనర్జీ మనం నాలుగు గోడల మధ్య వికృతి వికృతంగా మన ప్రవర్తన నెగిటివ్ అంటే ఎవడో ఏడుస్తున్నాడు ముందు పక్కన పెడితే మనకి మనమే వికృతులు ఉండిపోయాం ప్రకృతిలోకి వస్తున్నాం ఇప్పుడు సాయంత్రం అయితే చీకటి పడుతుంటే రెడీ అయిపోయి మనం రెస్టారెంట్లకి వాటికి వెళ్తున్నాం మళ్ళీ ఒక కాంక్రీట్లోంచి ఇంకొక కాంక్రీట్లోకి వెళ్తున్నాం రణగొన ధ్వనులు లేకపోతే మగవాళ్ళని చూసుకుంటే బార్లు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేస్తాయి లోకాభిరామాయణం అంతా అక్కడ లేని విషయాలన్నీ అక్కడక్కడే ఎక్కువ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి మీరు ప్రజెంట్ వాతావరణంలో ప్రకృతిలోకి రండి మీరు డిస్టర్బ్ చేస్తున్నాను అనే భావన మీకు అనిపిస్తుంది ఎక్కువ ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు మంచి విషయాలే మాట్లాడుకుంటాం గానే ఉంటుంది కదా అక్కడ ఏం జరుగుతుంది దేవత ఆరాధన మంత్రాలు అక్కడ ఉన్నటువంటి కాస్మికా అంటే ఫ్లవర్స్ పువ్వులు కల్మషం లేని నవ్వు పువ్వులు అవి భగవంతుడికి ఇవ్వడం ద్వారా ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఆరోగ్యంగా తయారవుతుంది మనం వికృతిలో నాలుగు గోడల మధ్య ఉండిపోయి మన వికృత చేష్టల వల్ల అంటే ఎవరో ఏదో అంటున్నారు పక్కన పెడదాం మనకి మనం ఏం చేస్తున్నాం దాంట్లోంచి బయటికి రేయలేక అవే అంటే ఇంటికి వచ్చింది దిష్టి తగిలింది ఒంటికి వస్తే అనారోగ్యం వస్తుంది అనారోగ్యం వస్తుంది నెగిటివ్ నెగిటివ్ పెరిగే కొల్ది లైట్గా హెడాక్ వస్తుంది ఫస్ట్ దిష్టి తగిలిన వెంటనే ఉప్పుతో ఉప్పుతో దిష్టి తీస్తాం ఉప్పుతో తీసి కొంత పడినట్టు ఉంటాం అదే ఒక ఉప్పు నీళ్ళు గ్లాసులో కలుపుకుని తాగితే అవునా అమావాస్యకి స్నానం చెప్తారు ఎందుకు చెప్తారు దీనికోసమే అమావాస్య తిథికి ఒక ఎనర్జీ ఉంది ఆ తిథి రోజు వెళ్ళి సముద్ర స్నానం చేస్తే మీలో ఉన్నటువంటి సముద్రంలో ఉండేది ఏంటి ఉప్పు నీళ్ళే కదా అదే ఉప్పు మనం ప్యాకెట్లో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం ఉప్పు నీళ్ళతో స్నానం చేయటం లేకపోతే ఉప్పు నీళ్ళు కలుపుకుని తాగటం నెగిటివ్ ఎనర్జీని కట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనం అది ఇలా చేసుకోవాలి అంటే మనం ముందు ఫస్ట్ బయటికి రావాలి ప్రకృతిలోకి రావాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుగుతుంటే ఆలోచనలు వస్తాయి ఏం చేయగలము లోనే అలా ఉండిపోతే చాలా మంది ఇళ్లలో ఉండిపోతారు పరిమితం అయిపోయి బయటికి రాళ్ళకి వాళ్ళకి తెలియదు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు సమస్యలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి క్యాన్సర్ నెగిటివ్ ఎనర్జీ క్యాన్సర్ డయాబెటిక్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో పాక్రియస్ని పట్టేసుకుంది గట్టిగా ఓపెన్ అవ్వట్లేదు పాజిటివ్ ఎనర్జీ లేదు కాబట్టి ప్యాంక్రయస్ పని చేయట్లేదు హార్ట్ ఇక ప్రతిదీ నెగిటివ్ అవు అయితే హై ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ అధికంగా పేరుకుపోయింది దానివల్ల నెగిటివ్గా కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని అక్కడికి పంపించి ప్రాణీలర్స్ చేసేది ఏంటి తనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలని మలిన ఎనర్జీని తీసేసి అక్కడ మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటమే ప్రాణీలయం ఇక్కడ మనం కూడా చేసే ప్రక్రియ అంటే ఉప్పు నీళ్ళతో స్నానం చేయటం కానీ ఉప్పు నీళ్ళు తాగటం కానీ గుమ్మడికాయ హై పాజిటివ్ ఎనర్జీ దాన్ని రెగ్యులర్గా తీసుకోవటం కానీ చేస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ అని పోతుంది దీనికి మనకంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రత్యేకంగా పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడానికి మనలో ఉన్నటువంటి నెగిటివ్ని ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీయటానికి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది మనకి ప్రతీ నెల పౌర్ణానికి ముందు వచ్చే దశమి ఏకాదశి తిథులు చాలా అద్భుతమైనటువంటి తిథికే అద్భుతం ఉంది డిసెంబర్ మూడు నాలుగు అంటే ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మూడో తారీఖు నాలుగో తారీఖు దశమి ఏకాదశి దశమి శనివారం ఏకాదశి ఆదివారం మీకు మొన్న మనం స్వామివారి కళ్యాణం చేసాం ఏకాదశి హస్తానక్షత్రం కార్తీక మాసం ఆదివారం అంటే అంత శక్తివంతమైంది ఈ మూడో తారీఖు నాలుగో తారీఖు కూడా విధి విధానాలతో ఒక రకమైనటువంటి మానసిక పూజ పూజ చేసి ఒక కాస్మిక్ ఎనర్జీని తీసుకొచ్చి ఒక పదార్థంలో కూర్చోపెట్టి ఆ పదార్థాన్ని స్వీకరించడం ద్వారా అంటే ప్రతి ఇంట్లోనూ హీలర్స్ ఉండరు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికో ఇద్దరికో డెడికేట్ చేయగలుగుతారు కొంతమంది ఆ సమయాన్ని ధనాన్ని వెచ్చించలేకపోతారు వాళ్ళ కోసం ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది అంటే హై కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి పదార్థాన్ని స్వీకరించడం ద్వారా ఒక పదార్థానికి హై కాస్మిక్ ఎనర్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం ద్వారా ఇంటిని ఒంటిని ఒకే కాలంలో మనం ఈ నివారణ చేసుకోవచ్చు కాస్మిక్ నెగిటివ్ ఎనర్జీ నుంచి బుడిద గుమ్మడికాయ అలాగే నిమ్మకాయ 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 తొక్కలు జ్యూస్ పిండేసి నిమ్మకాయ తొక్కల్ని గుమ్మడికాయని చిన్న అల్లం ముక్కేసి జ్యూస్ చేసేయండి స్నానం చేసిన తర్వాత ఎందుకంటే ఇది మనం నివేదన చేస్తాం భగవంతుడి కాబట్టి మనం స్నానం చేయాలి అంటే మూడో తారీఖు మూడో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు అంటే వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉందో లెక్క వేసుకుని దానికోసం రెండు రోజులు చేస్తాం ఇక్కడ పొద్దుటే చేయాలి పొద్దుటే స్నానం అంతా అయిపోయిన తర్వాత బూడిద కాయి అల్లం చిన్న రెండు నిమ్మకాయ తొక్కలు జ్యూస్ చేసేయండి ఫ్రెష్ వాటర్ వేసి దాని ఒక గ్లాసులోకి భగవంతుడి దగ్గర పెట్టుకోవడానికి వీలుగా మంచి గ్లాసు రెగ్యులర్ మనం తాగే గ్లాసు కాకుండా కొంచెం భగవంతుడికి పెట్టే గ్లాస్ పెట్టి సెపరేట్గా ఒక పాత్రలో రాగి పాత్ర రాగి చెంబు తీసుకుని దానికి శుభ్రంగా కడిగి పసుపు పసుపు రాసి బొట్టు పెట్టి దాంట్లో జలాన్ని తీసుకుని దాంట్లో కొంచెం తులసిదళం పచ్చకర్పూరం పసుపు అలాగే ఈ జ్యూస్ జ్యూస్లో కూడా కొంచెం తులసి పచ్చకర్పూరం పసుపు నిమ్మకాయ బూడిద గుమ్మడికాయ అల్లం మిరియాల పొడితో పాటు ఇవి కూడా వేసి పచ్చకర్పూరం కొంచెమే కొంచమే కొంచెమే తాగు వేసుకోవడం ఎక్కువేయకూడదు కొంచమే కొంచెం లైట్గా కానీ చెంబులోకి మాత్రం ఎక్కువ వేసుకోవాలి తులసి పచ్చకరపురం పసుపు తులసి ఆ చెంబులోకి ఇది ఇల్లు అంతా ప్రొక్షణ చేయడానికి ఇంటికున్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇక్కడ బూడిద గుమ్మడికాయ నిమ్మకాయ తొక్కలు అంటే ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కొంచెం ఎక్కువ తయారు చేసుకుంటారు ఒక లోటా లాంటిది చేసుకుంటారు అది వాళ్ళకి సరిపడగా ఉంటే రెండు నిమ్మకాయలు ముగ్గురు ఉంటే మూడు నిమ్మకాయలు రెండు వందల గ్రాములు బూడిద గుమ్మడికాయ ఒక గుప్పెడు తులసి ఆకులు పచ్చకర్పూరం కొంచెం పసుపు మంచి పసుపు స్వచ్ఛమైన పసుపు వంటల్లో వాడే పసుపు ప్యాకెట్ పసుపు కాదు మనందరూ అందరూ కూడా ప్యాకెట్లలో ఉన్నాం ఒకవేళ అది లేదు అనుకుంటే పసుపు కొమ్ముని అరగదీసి వేసుకోవచ్చు మన పచ్చి పసుపు కొమ్ము ఉంటుంది దాన్ని అరగదీసి వేసుకోవచ్చు నేను తయారు చేసి పొద్దుటే ఈ చెంపుకి దోపదీప నైవేద్యాలు దోపంతో అగరబత్తి ఇవన్నీ చూపించి పూజ చేసి ఆదిత్య హృదయం ఓం మణిపద్మయం నూట ఎనిమిది సార్లు అర్చించి ఆ చెంబులో ఉన్నటువంటి జలాన్ని ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవచ్చు అలాగే దీన్ని నివేదన చేసాం భగవంతుడి అక్కడ దేవుడిదారి పెట్టాం దానికోసం మనకొట్టి నేను చేసే దేవుడు దాన్ని మనం స్వీకరించడం ద్వారా ఇంట్లోనూ ఒంట్లోనూ ఏకకాలంలో నెగిటివ్ ఎనర్జీని పారద్రోలే అత్యున్నతమైనటువంటి విధి విధానంతో ఈ పరిహారం చేసుకోవచ్చు రెండు రోజులు మూడో తారీఖు నాలుగో తారీఖు రెండు రోజులు చేస్తే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు బట్టి పీడిస్తుంటాయి అంటే రోగం పేరు కూడా తెలియదు అంటే దారుణంగా ఉన్నటువంటి క్యాన్సర్ అంటే మరీ ఎక్కువగా తాగక్కర్లేదు వాళ్ళు ఎంత తాగలిగితే అంత కొంచెం తాగినా సరే అది నెగిటివ్ ఎనర్జీని కట్ చేస్తుంది అద్భుతం సార్ సో మూడో తారీఖు నాలుగో తారీఖు చక్కగా వినియోగించుకోవాలి అయితే ఈ నెగిటివ్ ఎనర్జీతో బాధపడేటప్పుడు ప్రతి నెల పౌర్ణమి వస్తుంది పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి దశమి ఏకాదశి వాడుకోవచ్చు హ్యాపీగా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే మనం జీవితంలో భయపడకాలి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ గురించి అసలు మనం ఎక్కడ ప్రస్తావించకలేదు అది మనలోంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అయినా కావచ్చు అవతల వాళ్ళు మనకు పెట్టిన నెగిటివ్ ఎనర్జీ అయినా కావచ్చు ఏడుపులు గోలలు దిష్టిలు అనుకుంటున్నాం కదా అవన్నీ కూడా మిగిలిన ఉన్నాయి చెంబులో ఇల్లంతా ప్రోక్షణ చేయగా మిగిలిన మిగిలిన నీళ్ళు ఏవైతున్నాయో అవి నెక్స్ట్ డే స్నానం చేసేటప్పుడు దాంట్లో వాడుకుంటే ఒంటి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది రెండు రెండో రోజు మళ్ళీ మనం మొక్కలు పోసేసి అవి మొక్కలకు కూడా మంచిది ఆరోగ్యం ఆరోగ్యం కరెందు వాటికి కూడా నెగిటివ్ పడుతూ ఇప్పుడు ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు బాబా మీ చెట్లు భలే పూసేస్తాయి బాగున్నాయి అంటారు తర్వాత అవి వాడిపోతాయి బాగా మొక్కలకు కూడా మంచిది అద్భుతం సార్ చాలా చక్కటి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది సింపుల్ చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్ గా అద్భుతం అమ్మా నేను చూశాను పరిహారం చాలా మంది చేసిన నెక్స్ట్ డే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పాజిటివ్ జరగటం చెప్పడం జరిగింది అద్భుతం అందరూ చక్కగా పాజిటివ్ గా ఉండాలి హ్యాపీగా ఉండాలి థ్యాంక్ సో మచ్ సార్ చక్కటి మార్గాన్ని చెప్పినందుకు నమస్తే సూర్యోస్మి